హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో గాంగాపూర్లో మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల గురించి చెప్తున్నానండి. ఒక 6 ప్రదేశాల గురించి చెప్తున్నాను. ఇవన్నీ కూడా గురుచరిత్రలో ఉన్నవేనండి. గురుచరిత్ర చదివిన వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశాల గురించి ఒక ఐడియా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తున్నాము. మొట్టమొదటిది విశ్రాంతి కట్ట, దీన్నే విశ్రమ కట్ట అంటారండి. ఇక్కడ పర్వతేశుడి పొలం అన్నమాట. విశ్రాంతి కట్టలో ఆ పొలం అనేది ఇప్పటికీ కూడా ఉందండి. దీనికి ఒక చిన్న కథ ఉంది, అది నేను చెప్తాను. ఒక రైతు స్వామివారు రోజు సంగమానికి వెళ్తూ ఉంటారు. అయితే ఆ రైతు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి నమస్కరిస్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ఉంటూ ఉంటే ఒకరోజు నృసింహ సరస్వతి స్వామి, బాబు నీకు ఏమి కోరిక కావాలి అని అడుగుతారు. అప్పుడు ఆ రైతు, నా పొలంలో ఒక్కసారి అడుగు పెట్టండి స్వామి అంటారు. ఆ స్వామి చెబుతారు, నేను సంగమానికి వెళ్ళి వచ్చే లోపల ఈ పొలం మొత్తం కోసేయి అని చెబుతారు. అయితే ఆ రైతు ఎవ్వరు చెప్పినా మాట వినరు. నాకు స్వామి చెప్పారు, నేను ఆ పొలాన్ని కోసేయాలి అంటారు. భార్య, పిల్లలు, ఊళ్ళో వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ రైతు వినడు. పొలము కంకులకు వచ్చింది, ఇప్పుడు ఎందుకయ్యా కోసేస్తున్నావు అని అందరూ ఆయన్ని అన్నారు. కానీ ఆయనకు స్వామివారి మీద నమ్మకం ఉంది. కాబట్టి స్వామివారు సంగమం నుంచి తిరిగి వచ్చే లోపల ఆ పొలమంతా కూడా కోసేస్తాడు. అప్పుడు స్వామివారు తిరిగి సంగమం నుండి వస్తుండగా అడుగుతారు, ఏమయ్యా పొలం ఇందాక బాగానే ఉందిగా ఇప్పుడు ఎందుకు కోసావు అని. స్వామి, మీరు చెప్పింది నేను పాటించాను అంటారు. అప్పుడు స్వామివారు, నీ విశ్వాసమే నిన్ను పైకి తీసుకువస్తుంది అని అంటారు. ఇలా జరగగా కొద్ది రోజులకి ఆ గాంగాపురం అంతా కూడా కుంభవృష్టి కురుస్తుంది. ఆ కుంభవృష్టి వలన అందరి రైతులకి యొక్క పొలాలనేవి మొత్తం కూడా పాడైపోతుంది. ఇతని పొలంలో ఏముందండి పాడవడానికి? ఏమీ లేవు కదా. సగం కోసేసిన ఆ జొన్న కొంకులు మళ్ళీ చిగురులు వచ్చి ఆయనకి ఎప్పటికన్నా కూడా పంట చాలా ఎక్కువ వస్తుంది. ఆ పంటను ఆయనకు కావలసినంత కొంత ఉంచుకొని మిగిలినదంతా నష్టపోయిన రైతులకు పంచుతాడు. కాబట్టి ఇక్కడ ఆయన విశ్వాసమే ఆయనను కాపాడింది. కాబట్టి స్వామివారు ఆ పొలంలో అడుగు పెట్టిన ప్రదేశము దీన్నే విశ్రాంతి కట్ట అంటారు. ఇది వారణాసి తీర్థానికి ఎదురుగానే ఉంటుందండి. ఈ పొలం ఇప్పటికీ కూడా అక్కడ ఉంది. ఇక రెండవది సతికట్ట, సౌభాగ్యదాన ప్రదేశం సతికట్ట. ఇక ఇక్కడ కూడా ఒక కథ ఉందండి. ఆ కథ చెప్పుకున్నట్లయితే, మాహూర్లో కొత్తగా పెళ్ళైన జంట ఉంటారు. అయితే ఆమె భర్తకు అకస్మాత్తుగా ఒక ఘోరమైన జబ్బు చేస్తుంది. వారి తల్లిదండ్రులు గాంగాపూర్లో నృసింహ సరస్వతి స్వామి ఉన్నారు, ఆయనే దత్తస్వామి అవతారము. అమ్మా, మేము ముసలివాళ్ళం అయ్యాము, నువ్వు ఆయన్ను, నీ భర్తను అక్కడకు తీసుకువెళ్ళమ్మా అని వారి తల్లిదండ్రులు చెబుతారు. ఆవిడ తన భర్తను పల్లకిలో కూర్చోబెట్టుకొని మాహోర్ నుండి గాంగాపూర్ తీసుకువెళ్తుంది. అప్పుడు మఠానికి వెళ్ళినప్పుడు స్వామివారు అక్కడికి లేరు, సంగమానికి వెళ్ళారు అని అక్కడి వాళ్ళు చెబుతారు. అయితే ఇంతలో ఆవిడ భర్త ప్రయాణం వల్ల ఆయన జబ్బు మరీ విషమించిపోయి ఆమె భర్త మరణిస్తారు. అయితే ఆమె, నేను కూడా సహగమనం చేస్తాను, నా అత్తమామలకు ఎవరైనా చెప్పండి ఈ విషయాన్ని, నా స్వామి లేనిదే నేను కూడా ఈ లోకంలో ఉండను అని ఎంతో ఆమె విలపిస్తూ ఉంటుంది. ఈ లోపల స్వామి సంగమం నుండి మఠానికి వస్తూ ఉంటారు.
అయితే ఈవిడ వెళ్ళి స్వామికి నమస్కరించగానే అఖండ సౌభాగ్యవతీ భవ అని స్వామి ఆశీర్వదిస్తారు. అయితే అక్కడి వాళ్ళు నవ్వి, స్వామి ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో చూడండి ఆమె భర్త చితి మీద ఉన్నారు అని చెబుతారు. అప్పుడు స్వామి అంటారు, ఎక్కడా చితి మీద ఉన్నారా అని ఆయన కమండలంలోని నీళ్లను ఆయన పైన చల్లుతారు, ఆవిడ భర్త పైన. అతను లేచి కూర్చుంటారు. కాబట్టి ఆ స్త్రీకి సౌభాగ్య దానము చేసిన ప్రదేశం గనుక దీనిని సతికట్ట అంటారు. ఇప్పటికీ కూడా ఎవరైనా స్త్రీలు అక్కడ పారాయణం చేస్తే, వారి సౌభాగ్యం గురుచరిత్ర పారాయణం గనక చేసినట్లయితే వారి సౌభాగ్యం అనేది రెట్టింపు అవుతుంది. ఇది ఈ సతికట్ట అనేది మఠానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక మూడవ ప్రదేశం అండి, ఎండుకట్ట చిగురించిన ప్రదేశం. అయితే నరహరి శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఆ ఊర్లో ఉండేవారు. అతనికి ఒళ్ళంతా కూడా కుష్ఠవ్యాధి వస్తుంది. అయితే అతను గాంగాపూర్లోని నృసింహ సరస్వతి స్వామి దగ్గరకు వస్తారు. స్వామి నాకు ఈ కుష్ఠవ్యాధి తగ్గించండి అని స్వామివారిని ప్రార్థిస్తారు. అప్పుడు స్వామివారు అటువైపు ఒక ఎండుకట్టెలు పోతూ ఉంటాయి, వాటిని పిలిచి ఒక ఎండుకట్టెను తెప్పించి ఆ కట్టెను అతనికి ఇస్తాడు. ఆ కట్టెను అశ్వద్ధ వృక్షం పక్కన నాటు అని చెబుతారు. రోజు కూడా 108 బిందెలతో నువ్వు నీళ్లు పోయి, ఆ కట్టె ఎప్పుడైతే చిగురిస్తుందో నీ కుష్ఠవ్యాధి అప్పుడు నయమవుతుంది అని స్వామివారు చెబుతారు. అతడు స్వామివారి మీద విశ్వాసంతో ప్రతిరోజు కూడా ఆ ఎండుకట్టెకు 108 బిందెలతో నీళ్లు పోస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు పక్కన వాళ్ళు, స్వామి పక్కన ఉండేవాళ్ళు, స్వామి అతను పిచ్చివాణిలాగా చేస్తున్నాడు, అంత ఎండుకట్టెకు ఎక్కడైనా చిగురు వస్తుందా అని అక్కడి వాళ్ళు స్వామివారిని అడుగుతారు. స్వామి అంటారు, ఎందుకు రాదు చిగురు, అతని విశ్వాసానికే చిగురు వస్తుంది అంటారు. అతడు పోసే నీళ్లకు కాదు, అతడి విశ్వాసానికే ఆ ఎండుకట్టె చిగురు వస్తుంది అని స్వామివారు కమండలంలో నీళ్లు తెచ్చి ఆ కట్టె మీద చల్లుతారు. వెంటనే అది అవదుంబర వృక్షంగా మారుతుంది. ఇక ఆయన నరహరికి కుష్ఠవ్యాధి తగ్గిపోతుంది. కాబట్టి ఆ ప్రదేశమే ఈ ఎండుకట్టె చిగురించిన ప్రదేశం అండి. ఇది ఇప్పటికీ కూడా మఠంలో ఉంది. ఇక నాలుగవ ప్రదేశం బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగిన ప్రదేశం. అయితే దీనికి ఒక కథ ఉందండి. ఒకరోజు అక్కడి రాజు స్వామివారి లీలలను విని స్వామివారిని రమ్మని పల్లకి పంపిస్తారు. అప్పుడు స్వామివారు ఆ పల్లకిలో వెళుతూ ఉంటే అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ ప్రదేశమంతా కూడా పాడుబడి ఉండి అసలు అది నివాస యోగ్యంగా లేని దానిలాగా ఉంటుంది ఆ ప్రదేశమంతా. స్వామివారు అక్కడి వాళ్ళని అడుగుతారు, ఎందుకు ఈ ప్రదేశమంతా కూడా ఇలా ఉంది పాడుబడిపోయి అని. అప్పుడు అక్కడ సేవకులు చెబుతారు, స్వామి ఇక్కడ ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు, అందుకనే అతడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు, అందుకనే ఈ ప్రదేశమంతా కూడా ఇలా నిర్జీవంగా ఉంది అని చెబుతారు. అప్పుడు స్వామివారు ఆ పల్లకి దిగి ఆ బ్రహ్మ రాక్షసుణ్ణి చూసి, ఇక నీకు విమోచనం కలిగింది నాయన, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు. అందుకనే నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు గాంగాపురం తీసుకువస్తే వాళ్ళు మామూలు స్థితికి వస్తారు. ఇప్పటికీ కూడా గాంగాపురంలో ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారండి. ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ మానసిక స్థితి సరిగా ఉండదు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళు మానసిక స్థితి సరిగా అయ్యి వెళతారు. అయితే ఈ వృక్షం అనేది ఇప్పుడు కూడా మఠంలోనే ఉంది. అయితే మనసు సరిగా లేని వాళ్ళు అక్కడంతా చాలామంది ఉంటారండి. మా వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఒరే దత్త అని అరుస్తూ ఉంటారు. అది చూడడానికి మనకి చాలా భయం కూడా వేస్తుంది. యాక్చువల్గా ఇది ఎప్పుడు జరుగుతుందంటే హారతి స్టార్ట్ అవ్వడం అవ్వగానే
వీళ్ళందరూ కూడా ఇంకా వికృతి చేష్టలు చేస్తూ ఉంటారు. ఒరేయ్ దత్త అని అరుస్తూ ఉంటారు. అసలు అది చాలా భయంగా అనిపిస్తుంది మనకైతే. ఇక ఐదవ ప్రదేశం, నాగేశ్వర దేవస్థానం. ఈ నాగేశ్వర దేవస్థానంలో ఇక్కడ కూడా ఒక కథ ఉందండి. శ్రీ నృసింహ సరస్వతి స్వామికి సాయం దేవుడు అనే ఒక భక్తుడు చాలా నమ్మకంగా ఉండేవారు. స్వామివారు అంటే అతనికి చాలా ఇష్టం. అయితే ఒకరోజు సంగమానికి వెళ్తారు వీళ్ళిద్దరూ కూడా. సంగమం దగ్గరకు వెళ్ళేసరికి ఒక పెద్ద వర్షం పడుతుంది, పెద్ద తుఫాను, మొలలలోతు నీరు ఉంటుంది. అయితే స్వామివారు సాయం దేవుణ్ణి పరీక్షించదలిచి, నాయనా నాకు చలివేస్తుంది, మఠానికి వెళ్ళి కుంపటి తెస్తావా, వెనక్కి తిరిగి మాత్రం చూడకు అని చెబుతారు. అయితే ఆ సాయం దేవుడు అంత మొలలలోతు నీరు ఉన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా, స్వామివారు నన్ను అడిగారు అని చెప్పేసి వెంటనే మఠానికి పరిగెత్తుకుంటా వెళ్ళి కుంపటి తీసుకొని బయలుదేరుతారు. అయితే మధ్యలో స్వామివారు వెనక్కి తిరిగి చూడవద్దన్నారు, అసలు వెనక్కి ఏముంది అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తారు. ఇది మన మానవుల నైజమే కదండి, చెయ్యొద్దు అంటే ఆ పని ఖచ్చితంగా చేస్తాము. అయితే ఇలా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రెండు సర్పాలు కనిపిస్తాయి. వెంటనే ఆ సాయం దేవుడికి భయపడి చాలా త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్తారు స్వామివారి దగ్గరికి. అక్కడికి వెళ్ళేటప్పటికే సంగమం దగ్గర సహస్ర దీపాల మధ్యలో ప్రశాంతంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూర్చొని ఉంటారు. అప్పుడు సాయం దేవుడు, స్వామి నా వెనక రెండు పాములు పడుతున్నాయి స్వామి అని చెబుతాడు. లేదు నాయన, ఆ రెండు పాములు కూడా నీకు తోడుగా వచ్చాయి, నిన్ను కాపాడడానికే వచ్చాయి అని నృసింహ సరస్వతి స్వామి చెబుతారు. కాబట్టి ఆ రెండు పాములు కనపడిన ప్రదేశమే నాగేశ్వర దేవస్థానం. ఇక ఆరవ ప్రదేశం, త్రివిక్రమ భారతి జీవ సమాధి. ఇక్కడ కూడా ఒక కథ ఉందండి. గాంగాపురానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో కుమసి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో త్రివిక్రమ భారతి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే ఈ బ్రాహ్మణుడు నరసింహస్వామిని పూజిస్తూ ఉంటాడు. అయితే ఈయన శ్రీ నృసింహ సరస్వతి స్వామిని దత్తావతారాలు అంటారు, పల్లకిలో తిరుగుతూ ఉంటారు అనుకుంటూ దూషిస్తూ ఉంటాడు. అయితే స్వామివారు ఒకరోజు, మనము కుమసి గ్రామానికి వెళదాము అంటారు. వద్దు స్వామి, అక్కడ త్రివిక్రమ భారతి ఉంటారు, మిమ్మల్ని దూషిస్తారు అని అక్కడి వాళ్ళు చెబుతారు. ఏమీ పర్వాలేదు, మనం వెళదాము అని చెప్పేసి స్వామివారు వెళ్ళి అక్కడ నదీ తీరం దగ్గర ఉంటారు. అయితే ఈ త్రివిక్రమ భారతి నృసింహోపాసనం చేస్తుంటే అతడికి మనోనేత్రంలో నరసింహస్వామి కనపడరు. ఎంతసేపటికి కనపడలేదని అతను బాధపడుతూ ఉండగా నరసింహస్వామి, నాయనా నేను ఆ నది ఒడ్డునే ఉన్నాను, వెళ్ళి చూడు అంటారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ పరివారము అందరూ, అక్కడ స్వామి భక్తులు అందరూ కూడా ఆయనకి నృసింహ సరస్వతి స్వామి రూపంలో కనపడతారు. వారిలో ఎవరు నృసింహ సరస్వతి స్వామియో ఆయనకు అర్థం కాదు. ఆ విధంగా ఆయనకి సాక్షాత్కారం అనేది కలిగింది. అప్పుడు ఆయన, స్వామి నా అజ్ఞానాన్ని మన్నించండి అని ఆ విశ్వరూప సందర్శనాన్ని ఆయనకి ఇస్తారు. కాబట్టి ఆ ప్రదేశాన్నే విశ్వరూప సందర్శన ప్రదేశం అంటారు. ఇది గాంగాపూర్ రావాలంటే ఖచ్చితంగా మనం అఫ్జల్పూర్ రావాలండి. అఫ్జల్పూర్ నుండి కుమసి గ్రామము 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ విశ్వరూప దర్శనం కలిగింది కాబట్టి ఆయనకి ఒక ఆలయం కూడా నిర్మించారు ఆ ప్రదేశంలో. ఇంకా శ్రీ త్రివిక్రమ భారతి సజీవ సమాధి కూడా అక్కడే ఉంది. ఇవన్నీ కూడా, ఈ 6 ప్రదేశాలు చాలామందికి తెలియవండి, అందుకనే నేను ఈ 6 ప్రదేశాల గురించి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన కథలన్నీ కూడా మనకి గురుచరిత్రలో ఉంటాయండి. ఇంకా నేను గాంగాపూర్లో చూడవలసిన ప్రదేశాలు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.